right, so ipudu next content cheyadaniki meeru oka English cinema vachindi danni series kuda marcharu Beauty and the Beast ani aa Beauty and the Beast ippudu maa patastu sarikottalo Beauty vachesi Rithwika and Beast gadu vachesi maa Immanuel vallidar jodi ela undado chuddam let's welcome అందరికి తెలుసు పటాసులో ఉన్న ఏకైక అందగాడు ఎవరంటే ఇమ్మానుయేల్ అని చెప్పేసి నా అందం చూసి ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ముందుకొచ్చి నాతో సినిమా చేయబోతున్నాడు అన్నమాట ఎవరికన్నా యాక్టింగ్ చేస్తే అవార్డులు ఇస్తారు అదేంటో నాకు అందానికి అవార్డులు ఇచ్చేస్తున్నారు ఫేస్ కి ఫిలిం పేరు అందానికి ఆస్కారు గ్లామర్ కి గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఇచ్చేశారు ఈ అవార్డుల వల్ల అసలు పని పాట లేదు అనుకుంటా నడుచుకుంటా పోతున్నా కూడా పిలిచి మరీ నంది అవార్డు ఇచ్చారండి ఎంత వాటికి న్యాయం అండి ఇది ఫస్ట్ నీకు లేదు పని పాట అంటే ఆ మహేష్ బాబు గారు పిలిచారు నన్ను ఏమయ్యా ఇమ్మానుయేల్ ఇంత అందంగా ఎట్ట బుట్టావయ్యా ఇంత వాటికి నేనే అందగాను అనుకున్నాను నన్ను మించిన అందం లేదా నీ కారణం ఆయన నన్ను క్వశ్చన్ అడిగాడు ఏమయ్యా ఇమ్మానుయేల్ ఇంత అందంగా అసలు ఎలా రెడీ అవుతావు చెప్పాయా అని చెప్పేసి అడిగితే నేను అప్పుడు ఏం చెప్పాను తెలుసా చందమామను ఎవరు రెడీ చేస్తున్నారని అంత అందంగా ఉంది సార్ నేను అంతే సార్ అని చెప్పేసి చెప్పాను నేను హీరోని కాబట్టి మీకు తెలుసు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాను చిన్న పాప రిత్వికా కూడా మనంగా తెచ్చింది నేను హీరో అయ్యాను కాబట్టి వాళ్ళమ్మ తమ్ముడు కొంచెం మా అమ్మాయి కూడా లైఫ్ అంటే ఒక మేకప్ మ్యాన్ గా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది చూడండి నేను వచ్చి గంట సేపు లోడ 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 వాగా ఒక్కడు కూడా అరవలేదు రిత్విక వస్తున్నాను అని అరిచారు ఏంటి కథ నీ స్టేజ్ మీద ఎందుకు బావచ్చు కానీ అది నాతోనే స్టార్ట్ అవుతాయి చికెన్ తోడంత లేదు అంట ఏంటి అలా చూస్తున్నావు హీరో అని కూడా లేకుండా భయం చేతులు కట్టుకో అమ్మ హీరో అంటే భయం లేకుండా పోతుంది ఈ మధ్య అందరికి ఏం చేస్తున్నావే మీరేమన్నారు చేతులు కట్టుకో అన్నాను అందుకే తాతో కట్టుకుంటున్నా ఎందుకు మన చెట్టులో చెప్పపోయా ఎల్డింగ్ చేసే వాళ్ళ బట్టి నువ్వు నీ అదో మొఖం ఒకసారి చూడు రితిక ఎలా ఉన్నా కలజోడు పెడితే గారు అంట ఉన్నట్టుండి పెద్ద హీరోయిన్ అయిపోయా నిన్ను మేకప్ మ్యాన్ గా పెట్టుకున్నా నువ్వేమనుకున్నా నా గురించి మా అమ్మ చెప్పింది నిజం అనిపిస్తుంది ఏం చెప్పింది ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందండి అంటే ఇప్పుడు నేను కుక్కరా అలా అనుకోండి కుక్క ఫీల్ అయింది నువ్వు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నావు నీకు అర్థం కావట్లా మనం అసలు ఈ లెవెల్ కి ఎలా వచ్చామో తెలుసా తెలుసు తెలుసు ఎలా వచ్చానే డైటస్ కి భజన చేస్తూ వచ్చావు కష్టపడి ఈ లెవెల్ కి వచ్చాను అదేదో నాలా కామెడీ చేస్తూ అవుతుగా ఏ నాట చూస్తున్నావు అయిపోయినాయి ఉన్న పంచులన్నీ వేసావు నువ్వే అందుకే పెద్దవాళ్ళు చెప్పింది నాలుగు పంచుల్లో రెండు పంచులు వాడుకొని రెండు పంచులు దాచుకోవాలి తెలియదులే దాచుకోవడానికి బ్యాగ్ లేక దాచుకోలేదు నీకు అర్థం కావట్లేదు నా పాపులారిటీ నేను హీరోగా సినిమా చేసి తెర మీదకి రాగాలనే ఏమంటారో తెలుసా జనాలు హీరో కనపడట్లేదు బ్రైట్నెస్ పెంచండి బ్రైట్నెస్ పెంచండి రిత్విక నేను హీరో కదా నేను తీసే సినిమాకి కొన్ని టైటిల్స్ పెడదాం అనుకుంటున్నా ఏ టైటిల్ పెడితే బాగుండి దాని ఆలోచిస్తున్నా ఏ టైటిల్ పెట్టమంటావు వచ్చే రిత్విక మిమ్మల్ని కాదు అయ్య గారు ఫోన్లో అనాల్సిన అన్ని అని మిమ్మల్ని కాదు అయ్య గారు కన్నంలో ఎలక చూసినాడు చూస్తున్నావా నీతో పని కాదులే గాని ఆ పేర్లు నేనే పెట్టుకుంటాలే ఏ అడవిలు అందగాడు బొంబాయి హీరోయిన్ పెట్టుకునేదా తెలుగు హీరోయిన్ పెట్టుకునేదా నీకు ఇప్పుడు దాకా మా పిల్లవని ఏదో పనులు చెప్పకుండా మాటలతో చెప్పా అలాంటిది నా మీద జోకులు వేస్తావా ఇక ఇలా కాదులే గాని దా మన పనిలోకి రానమ్మా మేకప్ అయ్యి వచ్చి చూసారులే గాని మేకప్ మ్యాన్ కి మేకప్ వేయటం కూడా రాదు ఏం పిల్ల ఏం కథ ఏంట్రా ఇలా కొట్టావంటే గోడ మీద పిలకలు ఇలాగే కొడతాయి కదా అంటే నా ముఖం పిడకలు కొట్టే గోల్లా కనపడుతున్నా నీకు అయ్యో అలా అన్నాను అయ్య కాదు పోయి బ్రష్ తీసుకొచ్చేయి
అదేంటే బాత్రూమ్ బ్రష్ తీసుకొచ్చో? దీంతో మా బాత్రూమ్ కడిగితే బాత్రూమే తల్లకొచ్చింది. మీ రాదా పట్టందాయి కదా. బాత్రూమ్ గడికే బ్రష్ తో వేస్తావా మేకప్ హీరోని పట్టుకొని? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఏం చెప్పాలో ఏంటో వద్దులే కానీ ఇదిగో బ్యాగ్ తీసుకో. ఈ జుట్టున్న చూసావా, అమ్మాయిలకి ఇదంటేనే ఇష్టం. అర్థమవుతుందా? పాపిడి చెడిపోయింది, పాపిడి తీసి దువ్వు. ఏం చేస్తున్నావే? పాపిడి తీసి దువ్వు అన్నాను. నేను అంది తినే పాపిడి తీసి దువ్వమని కాదు, ఇగో ఈడ ఏడ దువ్వమని. క్రికెట్ గ్రౌండ్ ఉంది, బ్యాట్ బాల్ తీసుకొచ్చుకొని మీ అయ్యా నువ్వు ఆడుకోండి. ఏముందంట? ఏముంది మొత్తం చెరగొట్టి. టైం 12:30 అయింది, 12:30కి డ్రింక్ తాగాలని తెలుసు కదా. ఏం చేస్తున్నావే? 12 అయింది, 12 గంటలకు డ్రింక్ తాగాలి అన్నాను. నేను అంద నువ్వు తాగాలని కాదు, నేను తాగాలని. పెట్టుకోండి కదా. నీ అంగిల్ నేను తాగాలా? నా ముఖం ఎలా కనపడుతుంది నీకు? అసలు కనపడుతున్నాయిగా. ఏడ్చోలే గానీ పోయా, గొడుగు తీసుకురా, క్యారీ వ్యాన్కి వెళ్ళాలి. ఒక్క పని సరిగ్గా చేయది పిల్ల. గొడుగు నీకు పట్టుకున్నావేంది? గొడుగు పట్టుకో అన్నాను. నీ కాదు నాకు పట్టుకో. నీ ఎయిట్ లో పట్టుకుంటే నేను చేయాలి, పాకుండా పోవాలి ఇట్ట దాని కింద. నేను పట్టుకుంటాను. నీకు ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదు. ఏం పిల్లలు ఏం కథ, పద క్యారీ వ్యాన్కి వెళ్దాం. ఒక్క నిమిషం. వావ్ రిత్వికా, ఎంతమందికి లైఫ్ ఇస్తావు నాన్న, ఎంతమందికి లైఫ్ ఇస్తావు? నూకరాజుకి ఇచ్చావు, బాబుగాడికి ఇచ్చావు, అగో చెడ్డేసుకుని ఎదిగిపోయినాడు, మళ్ళా ఈడికి ఇస్తున్నావు, వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ సో మచ్ రిత్వికా.